నెల్లూరు జిల్లా కోడూరుపాడు పెన్నానది పొర్లుకట్టా పరిధిలో సుమారు రెండు వందల యాభై ఎకరాలు పోరంబోకు స్థలంను చేసి ఆ భూమిని సాగు చేసుకుంటున్నారు కొంతమంది దళిత రైతులు అయితే కోడూరుపాడు భూమి ధర పెరగడంతో కొంతమంది రాజకీయ నాయకులు వారి అనుచరులు ఆ పొలంను ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తూ గత రెండు రోజులుగా కోడూరుపాడు గ్రామంలో యుద్ధం వాతావరణంగా తలపిస్తున్నారని రైతులు వాపోయారు ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని మాకు న్యాయం చేయవలసిందిగా కోరారు అలాగే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వానికి ఈ భూమి అవసరమైతే మా దళిత రైతులందరూ స్వచ్ఛందంగా ఈ భూములను ప్రభుత్వానికి తిరిగి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు గత రెండు రోజులుగా ఇక్కడ ఏదో ప్లాట్లు వేస్తున్నారని అనేక మంది అనేక మంది ఎక్కువ సంఖ్యలో వచ్చి ఏదో నెల్లూరు రూరల్ రాజకీయాలు వేడెక్కాయని గత గత అనేక న్యూసులు టీవీలో కానీ సోషల్ మీడియాలో కానీ రావటం జరిగింది అసలు ఈ పొలం ఎవరిది దీనిలో రైతులు ఎవరు ఇక్కడికి వాళ్ళు ఎవరు ఎందుకు వచ్చారు అనేది నీట్గా నేను చెప్తాను నా పేరు అశోకు మాది కోడ్రుపాడు సబ్జెక్ట్లోకి వస్తే కోడ్రపాడు ఎస్సీ కాలనీకి చెందిన మనుషులు మేము గత పదిహేడు సంవత్సరాలుగా పేద మధ్యతరగతి దిగువ భాగానున్న ఎస్సీ ఎస్టీలో బతుకు తెరువు కోసం మాకు సొంత పొలాలు ఏం లేవు ఏటి పొరబోకుని అడ్డగించుకో అదే జీవన విధానం కోసము సాగుబడి చేసుకునేదానికి స్టార్ట్ చేసాము స్టార్ట్ చేసినప్పుడు ఈ పొలం ఏదైతే ఇప్పుడు బాగు చేస్తుందో మొత్తం చూడవచ్చు ఏదైతే బాగు చేస్తుందో నాలుగో మైలు బార్డర్ నుంచి అదంతా కూడా మేము పదిహేడు సంవత్సరాల క్రితమే దీన్ని స్టార్ట్ చేసి మేము దీనిలో సాగుబడి చేస్తున్నాము నిన్న మొన్న దీని మీద జరిగినాయి మొత్తం అన్ని డ్రామా లేని స్కిప్ట్లు ఎవరు స్క్రిప్ట్ వాళ్ళు లేసేసిపోయారు మేము ఎవరికి వ్యతిరేకం కాదు నేను ఏ పార్టీ కాదు రేపు రావచ్చు వార్తల్లో ఆయన అనుచరుడు వచ్చి మాట్లాడాడు ఈయన అనుచరుడు వచ్చి మాట్లాడాడు నేను ఒక ఎస్సీని నేను అన్ని పార్టీలకు అతీతం నేను ఏ పార్టీ కాదు రేపు నా మీద ఏ బురద జలబడలేదు ఇరవై నాలుగు ఎకరాల ల్యాండ్లో చింతల అశోక్ కుమారు కోవూరు మధు సర్వేపల్లి అబ్రహాము జైపాల్ సర్వేపల్లి జైపాల్ ముసలి వెంకటేశ్వరులు ముసలి హరికృష్ణ గున్నం హరికృష్ణ గున్నం విజయ వలమేటి వెంకయ్య షేక్ కాళేశా సరేపల్లి ప్రసాదు అడవిని తలపిస్తున్న స్థలాన్ని మేము నిధులు సేకరించుకొని పనులకు పోయి మేము నిధులు సేకరించుకొని మా జీవన విధానం కోసం బాగు చేపించుకొని అక్కడి నుంచి ఇక్కడికి కొద్ది కొద్దిగా ట్రాక్టర్లు అవి పెట్టి బాగు చేయించుకొని ఇసుకని అలేక అన్ని పెద్ద పెద్ద దెబ్బలు మా కష్టాజితంతో మేము ఈరోజు ఏదో నిన్న వచ్చినలాగా మేము మాది స్థలము కలెక్టర్కి ఆర్డీఓలికి ఇచ్చేదానికి కాదు మేము వచ్చింది మా కష్టార్జితం దారబోసి మేము బాగు చేపించుకున్నాము అది మొత్తం తెలుసు అప్పట్లో కూడా అనేక మంది మా మీదకు దాడులు దిగారు అప్పుడు ఇది ఏటు పారంభో కిందే ఆలోచిస్తున్నారు ఎప్పుడైతే ఈ ఈద్గాలు ఈ ప్లాట్లు కింద ప్లాట్లు పడ్డాయో అప్పుడు ఇది వ్యాల్యూ పెరగటం చూసి అనేక మంది దీన్ని దోచుకోవాలని పాల్పడ్డారు మా కోసం మా హక్కుల కోసం మేమంతవరకైనా పోరాడతాం ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ ఇంటికొచ్చి దీని గురించి వివరణ మొత్తం చెప్తారు ఆ స్టేజిలో ఆ నాయకుడు జిల్లాలో వన్ ఆఫ్ ది పర్సన్ సర్కార్ తర్వాత రాజకీయం సంబంధించిన వన్ ఆఫ్ ది పర్సన్ ఆ బ్రాండు ఎవరో లేనిపోని మాటలు వ్యక్తులు విని వాళ్ళు సొంత ప్రయోజనాల కోసం ప్రయోజనాల కోసం పోయి ఆ నాయకుడిని వాళ్ళు బతిమలాడుకోవటం జరిగింది ఒక నాయకుడు ఒక సమస్య మీద పోరాడేటప్పుడు వీళ్ళు ఎవరు గతంలో ఎక్కడుండేరు వీళ్ళు ఏం చేస్తున్నారు అసలు వీళ్ళు పరిస్థితి ఏంది ఎంక్వైరీ చేయాలా అప్పుడు రావాలా అసలు ఆ నాయకుడు ఇక్కడికి వచ్చే స్థాయి ఆ నాయకుడిది కాదు ఫోన్లో ఆపివచ్చు ఏదైనా కూడా ఫోన్లో ఆపివచ్చు అదన్నీ లేకుండా ఒకసారి ఆ గౌరవ నాయనకు మేము మేము నాయకులకు మేము తెలియజేస్తున్నాం ఇది ఎవరు ఇది ఎవరిది అసలు పదిహేడు సంవత్సరాల క్రితం ఇక్కడ ఏం జరిగింది చరిత్ర తీసుకోండి ఇది మాది కాదని తెలిసి తెలిసిన పక్షంలో వెంటనే మేము వెళ్ళిపోతాం ఇక్కడ మా అనుమతితోనే అక్కడ ఏర్చన వేసుకున్నారు ఇక్కడ మేము ఏర్చన చేసుకోవాలా ఫర్దర్గా ఏదైనా పొలం చేసుకోవాలనే మేము ఇదంతా బాగు చేయడం జరిగింది ముంత చెట్లు వేశారు దీన్ని ముఖ్యంగా ఉద్దేశించి చెప్తున్నా ఏ నాయకులైనా సరే ఎవరైనా సరే ఇక్కడికొచ్చి వచ్చి ఏదో చేస్తాం మేము ప్లాట్లు వేస్తాం గవర్నమెంటు సర్క్యులర్ విడుదల చేసి విధంగా హాస్పిటల్ కడతాము మేము విధంగా స్కూల్ కడతాము మేము ఈ విధంగా గ్రౌండ్ రెడీ చేస్తాము అంటే గవర్నమెంట్కి ఎవరు గవర్నమెంట్కి ఎవరు వ్యతిరేకం కాదు స్వయంగా మేమే గవర్నమెంట్కి కలెక్టర్ గారికి ఆడిపోయి అయా పదిహేడు సంవత్సరాలుగా మేము వీటిని చేసుకుంటున్నాము మేము మీకు స్వయంగా గ్రామాభివృద్ధి కోసం ప్రజలు శ్రేయస్సు కోసం మీరు చేస్తారంటే మేమే ఇచ్చేస్తాం దానిలో ఎటువంటి డౌ డౌటే లేదు అడిగితే మేమే స్వయంగా ఇచ్చేస్తాం కానీ మాకు మనసానికి ఇక్కడ అన్యాయం జరిగితే ఎవరినైనా కూడా లెక్క చేసే పరిస్థితే ఉండదు మాకు అన్యాయం జరిగితే మేము ఒప్పుకునే పరిస్థితే ఉండదు కష్టపడుతున్నాము రేతులు పొగ్గులు కష్టపడ్డాము ఒక్కో రైతులు అయితే పన్నెండు ఒంటి గంట దాకా పొగ్గు లైన్లు తారలు పెట్టి బేడులాగి ఒక్కొక్క ఇసుక ఇసుక ఎత్తి తారంలో వదిగో తా చుట్టూ ఎత్తులు ఎత్తేసి ఇసుక దీన్ని ఆ గైలన్నీ పుడుచుకునే లేక మా పని అయిపోయింది మా మా దాని దాచి చూస్తున్న మాకు ఏడు పోస్తుంది ఈ రోజు మేమేం చేయాలా మేము ఎక్కడికి మేము పిల్లకాయలు జలకాయలు ఎక్కడికి వెళ్ళిపోవాలా దీన్ని వదిలేసి దీన్ని దీన్ని నమ్ముకోండా మేము దీన్ని దీన్ని నమ్ముకోం చేయాలి మేము మేము అల్లాడుతూ ఉన్నాం మాకు రేతులు నిద్ర లేదు పొగులు నిద్ర లేదు రెండు రోజు నుంచి మా మమ్మల్ని దిగి మాకు తెలియకుండా వాళ్ళు వచ్చి తారలు పెట్టి పొగల పెట్టి ఇరవై వేసి సదర పెడతా ఉన్నారు ఇరవై నాలుగు ఎకరాలు అది ఇరవై నాలుగు ఎకరాలు మేము కష్టపడ్డాం రేతులు పొగలు పొగలి తాట అంత ముందు తాట ఇసుక తోలుకొని మమ్మ మమ్మల్ని దిగి మాకు తెలియకుండా వాళ్ళు వచ్చి తారలు పెట్టి పొగిలలు పెట్టి ఇరవై వేసి సదర పెడతా ఉన్నారు ఇరవై నాలుగు ఎకరాలు అది ఇరవై నాలుగు ఎకరాలు మేము కష్టపడ్డాం రైతులు పొగలు పొగ్గునీ తాటలు అంత ముందు అంత తాటలు ఇసుక తోలుకొని ఇష్టం తోలి తోలేసి అప్పుడు వాళ్ళు ఊరు ఒకరు లేరు మేము ఆ తారలన్నీ పంపించేసి రైతులు కాపలా ఉండి ఒకటి తారలకి ఇసుక ఎత్తకుండా ఏమి ఎత్తగా ఇవ్వకుండా కాపాడుకుంటా దాన్ని ఉన్నాం మా మా దాని తాచ మా గేటు వస్తుంది ఈరోజు మా మా పిల్లకాయలు ఎట్ట బతకాల మా నాయం చేయండి ఆయన మా నాయనం చేయండి దానికి అంతే మాకు మాకు వచ్చింది మా పిల్లకాయలందరం మా పిల్లకాయలందరం చూసుకోపోయే సాక్కోండి మీరే సాక్కోండి మేము అంత కష్టపడ్డా దాని మీద అదే సంగతి